वेलकम टू अवर चैनल। ఈ రోజు నేను కోల్డ్ బాదం మిల్క్ ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను। 4 గంటల ముందు 50 బాదం పప్పులు తీసుకుని నానబెట్టుకోవాలి। ఇలా అన్ని తొక్క తీసుకోవాలి। అన్నిటిని ఇలా ఒలిచేసుకోవాలి। అన్నీ ఇలా ఒలుసుకున్న తర్వాత సగం బాదం పలుకులు ఇందులో వేసి ఇందులో కొంచెం పాలను వేసి ఉడికించుకోవాలి। ఈ బాదం పలుకులను పాలల్లో వేసి బాగా ఉడికించుకోవాలి। ఇలా బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇలా చల్లగా అయిన వరకు ఉంచాలి। ఇప్పుడు ఉడికించుకున్న ఈ బాదం పప్పులను మిక్సీ జార్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకోవాలి। దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। చూసారు కదా ఉడికించిన బాదం పప్పు క్రీమీ క్రీమీగా ఎలా వచ్చిందో మిక్స్। ఇప్పుడు ఈ మిగిలిన బాదం పలుకులను వేసి మిక్స్ చేసుకోవాలి। కొంచెం పాలు వేసి మిక్స్ చేసుకోవాలి। కాచి చల్లార్చిన పాలు ఇవి వేసి మిక్స్ చేసుకోవాలి। దీన్ని ఒక బౌల్ లో వేసుకోవాలి। చూసారు కదా మనం ఉడికించి చేసిన పేస్ట్ క్రీమీ క్రీమీగా వచ్చింది। ఇది నానబెట్టిన పేస్ట్, ఇది నానబెట్టి చేసింది। ఈ రెండిటిని ఇలా ఉంచుకోవాలి। లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను, ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇది। లీటర్ తీసుకుని ఒక సాస్ బౌల్ లో వేసుకోవాలి। ఇలా లీటర్ మిల్క్ ని స్టవ్ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి। ఇలా మరిగిన తర్వాత ఈ పచ్చి బాదం మిక్స్ ని పేస్ట్ ఉంది కదా, పచ్చి బాదం పేస్ట్, ఆ పేస్ట్ ను ఉడికించి పేస్ట్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ ను వేసుకోవాలి। వేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి। ఇలా మరుగుతుండగా ఇందులో కుంకుమ పువ్వును వేసుకుని బాగా మరిగించుకోవాలి। చూశారు కదా కుంకుమ పువ్వు వేస్తే కలర్ మారుతుంది, అలా బాగా మరిగించుకోవాలి। ఇలా మరిగిన తర్వాత ఇందులో 1/3 కప్ షుగర్ వేసుకోవాలి। 1/3 కప్ అంటే 4 టేబుల్ స్పూన్ షుగర్, 1 లీటర్ మిల్క్ కి 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇలా మరుగుతుండగా క్రష్ చేసుకున్న ఒక 10 బాదం పప్పులను వేసుకోవాలి। ఇందులో కొంచెం టర్మరిక్, ఇలాచి పౌడర్ ను వేసుకోవాలి। ఇలా బాదం మిల్క్ లైట్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గేవర్ వాటర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకోవాలి। దీన్ని చల్లగా అయిన వరకు ఇలా ఉండనివ్వాలి। చల్లగా అయిపోయింది। ఇలా చల్లగా అయిన తర్వాత ఒక బౌల్ లోకి దీన్ని తీసుకోవాలి। ఇలా ఒక బౌల్ లో వేసుకుని కూల్ అయిన వరకు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి। చల్లగా అయిపోయింది। ఇప్పుడు దీన్ని గ్లాసుల్లో వేసుకుందాం।
ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న కోల్డ్ బాదం మిల్క్ లో ఇలా గార్నిష్ చేసుకుందాం బాదం పిస్తా కాజులతో ఇలా గార్నిష్ చేసుకో చూసారు కదా ఇంట్లోనే కోల్డ్ బాదం మిల్క్ ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఈ సమ్మర్ టైం లో అందరికి ఇది రిఫ్రెష్ ని ఇస్తుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్